नेल्लूर जिला आत्मकूर मंडल महिमलूर ग्राम में एपी मंत्री मेकपाटी गौतम रेड्डी डीआरडीओ चेयरमैन डॉक्टर जी सतीश रेड्डी पलु अभिवृद्धि कार्यक्रम में पाल्गो डीआरडीओ चेयरमैन डॉक्टर सतीश रेड्डी स्वग्राम महिमलूर पाठशाल अदनपु गदुलनु मंत्री मेकपाटी तो कलिसि प्रारंभिंचारु महिमलूर ग्रामं नुंडी बसवराजुपालेम नागुलपाडु ग्रामालनु कलुपुतू रोड्ल निर्माणानिकि 55 लक्षल रूपायलतो रोड्ल निर्माणालु चेपट्टेंदुकु शिलाफलकालु प्रारंभिंचारु। महिमलूरुलो सुमारु 45 लक्षलतो नूतनंगा निर्मिंचिन ग्राम सचिवालय भवनानि प्रारंभिंचारु। ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ రంగానికి వెన్నుముకలా ఉన్న డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఊరుపై ఉన్న మమకారాన్ని మాత్రం విడవకుండా గ్రామాభివృద్ధికి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదన్నారు। దేశం గర్వించే స్థాయిలో ఉన్న తను మాత్రం గ్రామ స్థాయిలోనే ఉన్నట్టుగా ఉండడం చూసి చాలా నేర్చుకోవాలన్నారు। అనంతరం డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది ఎమ్మెల్యేలను మినిస్టర్లను చూసానని గౌతమ్ రెడ్డి గురించి చెప్పాలంటే తను యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని కొనియాడారు। గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని బహిర్భూముల్లో మల విసర్జన చేయరాదని సూచించారు। ప్రభుత్వాలు ప్రజా నాయకులు గ్రామ అభివృద్ధి చేయాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలు ప్రతిజ్ఞ చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్ బాబు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆర్డీఓ సువర్ణమ్మ వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లారెడ్డి అనసూయమ్మ వైసీపీ మండల రూరల్ కన్వీనర్ జితేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। మాట్లాడాలంటే చాలా చాలా మాట్లాడొచ్చు కానీ నేను ప్రేమించే వ్యక్తి చాలా గౌరవించే వ్యక్తి మన మహిమలూరు ముద్దుబిడ్డ సతీశన గురించి 2 నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను। ఎందుకంటే ఒక చిన్న వయసులోనే ఒక తెలుగు ఈ రోజు మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాలా గర్వంగా తలెత్తుకొని ఎవరయ్యా ఇక్కడ డిఆర్డీఓ చైర్మన్ అంటే మా సతీష్ రెడ్డి మా సతీశన్న చెప్పుకునే అవకాశం మనందరికి ఇచ్చినందుకు నిజంగానే మన మహిమలూరు ప్రజలందరూ కూడా చాలా గర్వించాలి। ఆయనలో నేను గొప్పతనం చూసేది ఏంటంటే మా తండ్రి గారు చిన్నప్పుడు చెప్పే ఒక మాట చెప్పేవాడు ఎంత ఎదిగినా కూడా నాయన ఉదిగి ఉండాలని। ఈ రోజు ఇంత స్థానం ఇంత పెద్ద స్థానంలో ఆయన ఉన్నప్పటికీ కూడా చిన్న గ్రామం మన మహిమలూరు గ్రామం గాని చుట్టుపక్కల గ్రామాల నుంచి గ్రామస్తుల గురించి గాని వాళ్ళ సమస్యల గురించి నిజంగానే ప్రతిరోజు బహుశా ఆయన ప్రపంచానికే కాదు చాలా మెరిట్ల అవార్డు కూడా పొందుతున్నారు। ఆయన ఎన్నో రాకెట్లకి సైంటిస్ట్ కూడా అంత రాకెట్ల సైంటిస్ట్ అని కూడా ఈ రోజు మన మహిమలూరు గ్రామాన్ని శుభ్రంగా ఉండాలి మీరందరూ కూడా ఈ గ్రామాన్ని శుభ్రతగా ఉండాలని చెప్పి ఎంతో ఆలోచన ఉన్నారు చూడండి। నిజంగానే అసలు శిష్యులైన భారతీయుడు ఇనేని నేను కోరుకుంటున్నాను। మన మంత్రి వర్యులు గౌతమ్ రెడ్డి గారు కొద్దిసేపు చెప్పాలి ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో చూసినటువంటి మంత్రి వర్యులు లేకుంటే ఎమ్మెల్యేస్లో నాకు తెలిసినంత వరకు ఆణిముత్యం లాంటి వాడు మృదుభాషి ఒక పద్ధతి ఒక గౌరవం ఒక గంభీరం ఇవన్నీ కూడా మనిషిలో కనిపిస్తూ ఉంటాయి। అంటే మనం చెప్తుంటాం జెంటిల్మెన్ అంటాం నేను నార్మల్ గా చెప్తుంటున్నాను ఏంటి అంటే గౌతమ్ అంటే జెంటిల్మెన్ అని చెప్తుంటాను ఒక జెంటిల్మెన్ కి ప్రతీక అట్లాంటి ఆయన మనకి ఎమ్మెల్యే కావడం అట్నే మంత్రివర్యులు కావడం ముఖ్యంగా పరిశ్రమలు ఐటీ కావడం మనందరికీ కూడా అదృష్టం ఎందుకంటే పరిశ్రమలు ఐటీ అంటున్నాం అంటే ఆ పరిశ్రమలు ఐటీ మాకు కొంచెం సంబంధాన్ని పెంచాయి వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం వాటి గురించి కొన్ని విషయాలు చేయటం గురించి ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది దాని గురించి చర్చించుకోవటం కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది। ఇందనక మన జితేంద్రనాథ్ రెడ్డి చెప్పినట్టు గౌతమ్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా మంత్రివర్యులుగా అంటే ఈ రాష్ట్ర మంత్రివర్యులుగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి అలానే ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మహిమలూరు చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు। మనందరం కూడా వారికి మరొకసారి గట్టిగా స్వాగతం పలుకుతాం।